హాయ్ ఫ్రెండ్స్, గరుడ పురాణం ప్రకారం మనిషి 4 కాలాల పాటు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో జీవించాలని మన పూర్వీకులు అనేక నియమ నిశ్చితలు ఆచరణలో పెట్టారు. ఇలా క్రమబద్ధమైన సంఘ జీవితంలో మానవాళి మనుగడకు సుదీర్ఘకాలం కొనసాగుతూ ఉంది. అలా చెప్పిన విషయాలెన్నో పురాణ గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అందులోనే ఒకటి ఇది. గరుడ పురాణం ప్రకారం ఆడవాళ్ళు ముఖ్యంగా 4 పనులు అసలు చేయకూడదంట. అప్పుడు మాత్రమే కుటుంబంలో సమాజంలో ఆడవారికి తగిన బాధ్యత లభిస్తుందని ఆ పురాణ సారాంశం. కాలంతో పాటు వేగవంతమైన మార్పులు సంభవిస్తున్న ఇప్పటి మన ప్రాచీన గ్రంథాలు వాటిలోని విషయాలను ఎంతో ప్రాధాన్యతగా ఉంది. విదేశీయుల సైతం ఫిదా అయిన కుటుంబ వ్యవస్థ అన్నది. ఇంతటికీ గరుడ పురాణం చెప్పిన ఆడవాళ్ళు చేయకూడదని ఆ 4 తప్పులేంటో తెలుసుకుందాం రండి. 1, దూరంగా ఉండటం. ఏ స్త్రీ కూడా భర్త నుండి ఎక్కువ కాలం దూరంగా ఉండకూడదు. దూరంగా ఉండటం వల్ల వారు మానసికంగా శారీరకంగా కుంగిపోతారు. భర్త దగ్గర ఉంటే వీరికి భద్రత ఉంటుంది, సమాజం నుండి తగిన గౌరవం లభిస్తుంది. దూరంగా ఉంటే రకరకాల సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. 2, చెడ్డవారితో స్నేహం. ఆడవాళ్ళు ఎప్పుడూ చెడ్డవారితో స్నేహం చేయరాదంట. అలానే మగవాళ్ళు చేస్తే తప్పేమి కాదని కాదు. ఇక్కడ ఆడవాళ్ళను ఉద్దేశించి చెప్తున్న విషయాలు. మనం ఏదైనా తప్పు చేస్తే మనతో పాటు మన ఎదురువారు కూడా బాధపడతారు. రేపు ఏదో రోజు మనకు అదే సమస్య వస్తుంది. కాబట్టి ఎప్పుడు మనం చెడ్డవారితో స్నేహం చేయటం మంచిది కాదని హెచ్చరిస్తుంది. గౌరవం. అదేవిధంగా పెద్దవారితో ఎప్పుడు మర్యాదపూర్వకంగా ఉండాలి. మాటల్లోనూ చేతుల ద్వారా వాళ్ళను కించపరచరాదు. కుటుంబ సభ్యులను ఎప్పుడు తప్పు చేసి మాట్లాడరాదు. ఇలా చేస్తే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. 4, వేరే వారి ఇంట్లో. స్త్రీలు ఎప్పుడు పరాయి వాళ్ళ ఇంట్లో ఉండరాదు. ఎంతటి కష్టం వచ్చినా తమ ఇంట్లోనే ఉండాలి. ఇలా ఉండటం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చులకన భావం, అమర్యాద, అసభ్యత, నిర్లక్ష్యం, ఇలా ఎన్నో ఇబ్బందులు తప్పవని గరుడ పురాణం చెప్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.